ఇప్పుడు మనం కూడా జాయిన్ అయిపోదాం ఇప్పుడు గొర్రె మతంలో. ఏమైనా ఉంటే ఉంటే ఇప్పుడు మీసాలతో సవాల్ చేసి దుర్మార్గుల్ని హతం చేసేవాడు సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉన్నాడు. ఏ సింహగర్జన చేసి హిరణ్యకశిపుని లాంటి సంహరించిన వాడు సింహాచలంలో ఉన్నాడు. ప్రహ్లాదుని రక్షించిన వాడు సింహాచలంలో ఉన్నాడు. ఇంకా తిరుమల వెంకటేశ్వరం గురించి చెప్పక్కర్లే. ఒక్కడిని కూడా పిలవకపోయినా లక్షల మంది వచ్చి కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు. వద్దురా అన్నా కూడా అవునా? ఆయనకి ఎంత పవర్ లేకపోతే అంతమందిని అట్రాక్ట్ చేస్తాడు ఆయన? అలాంటి వెంకటేశ్వరుని వదిలేసి తన భార్యని రక్షించుకుని వెనక్కి తెచ్చుకోవడం ఒక భర్తగా ఆయన ధర్మం. ఆయన రావణాసుడి దగ్గరికి వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని వేసేసి సీతమ్మని తెచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. ఆయన్ని వదిలేసి తన భక్తుల్ని రక్షించడం కోసం కొండనెత్తి 7 ఏళ్ల వయసులో 7 రోజుల పాటు వాళ్ళందరినీ రక్షించాడు. వాళ్ళందరి కోసం నగరం కట్టాడు కృష్ణ భగవానుడు. ఆయన్ని వదిలేసి ఉన్న ఊళ్ళోనే ఊహించుకున్నోడిని అందరితో కోయించుకున్నోడిని చెప్పు దెబ్బలు తిని గాడిద మీద ఊరేగించుకున్నోడిని సిలువు మొయ్యలేక 2 చక్రాల మీద వేసుకు చచ్చిపోయినోడిని గాడ్ అంటారు ఏంటిరా? ఫ్రాడ్ కదరా అది, అలా ఉంటాం మ్యాడ్ కదరా, సమాజానికి బ్యాడ్ కదరా. సరే పోనీ వాళ్ళ మాటకే వెళ్దాం పోని. అతను రక్తం గార్చాడు. ఎందుకు గార్చారు? కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు, ఊశారు. అతను పోని ఎవరిని ఉద్ధరించాడు చెప్పండి? ఇవాళ కూడా పోప్ అని వాళ్ళ పెద్ద పెద్ద పాప ఉంటాడు. ఈ పాపులు అందరికీ పైన ఉంటాడు. ఇలాంతా పాట పాడతారు కదా, పాపుల మేమే అంటుంటారు కదా. ఈ పాపిస్టి వాళ్ళకి అందరికీ పైన ఒక పాప ఉంటాడు పెద్ద పాపి. ఈ పెద్ద పాపి ఇవాళ నిన్నో చెప్పాడు ఏమని, మీరు సెల్ ఫోన్లో ఆ చూడకూడని దృశ్యాలు చూడకండి, నన్నలు ఆపండి ఫన్ను, డోంట్ యూజ్ యువర్ బన్ను అని, డోంట్ గెట్ సన్ను, ఇలా ఏవి మొత్తానికి ఆయన చెప్పాలని చెప్పాడు. వీళ్ళు పనికిమాల బైబిల్ ఒకటి పట్టుకుని, అది ఎందుకది టాయిలెట్లో వాడుకోవడానికి పల్చని పేపర్తో ఉంటుంది అది, దాన్ని పట్టుకుని వీళ్ళు అదేదో పరిశుద్ధం అంటారు. అందులో ఏముంది, ఒక మంచి అమ్మ ఉందా? ఒక మంచి అమ్మ, ఒక మంచి అమ్మ ఉంటే చెప్పండి, మనం కూడా జాయిన్ అయిపోదాం. ఇప్పుడు మనం వచ్చేప్పుడు ఎవరిదో కారు వెళ్ళింది, దాని మీద వెనకాల ఏముంది, సీతమ్మ అని రాసి ఉంది. అసలు మనం ఎంత అదృష్టవంతులు అండి. చూడు ఆ సీతమ్మ అంటే ఎంత తీగ ఉంటుందిరా. అలాగా అలా మనకి ఓ సీతమ్మ, ఓ డొక్కా సీతమ్మ, అలా చెప్తున్నా. దేవుల్లో సీతమ్మ ఉంది, మనుషుల్లో దేవతలాగా డొక్కా సీతమ్మ ఉంది. ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఆవిడని అప్రిషియేట్ చేశారు. అంత గొప్ప వాళ్ళు మనకు ఉంటే వాళ్ళకు ఒక అమ్మ లేదురా? వాళ్ళకి అమ్మకానికి వాళ్ళ మతం తప్ప అమ్మ లేదు వాళ్ళకి. నేను చెప్పాను మేమంతా మతం మారిపోతాం, ఈ రాష్ట్రం మొత్తంలో 10,000 మంది నన్న మతం మార్చేస్తాను, ఒక మంచి అమ్మని చూపించండి రా అన్న, ఓ మంచి ఫ్యామిలీని చూపించండి రా అన్న. నేను ఆస్తి అడగలే, బంగారం అడగలే, అమ్మ అమ్మ ఉంటే చూపించమన్నా. ఎవడైనా అన్నం తినేవాడు మేరీని మంచి అమ్మ అనగలడా? మేరీ లాంటి పిల్లం ఉండాలని కోరుకుంటాడా? మేరీ లాంటి కూతురు ఉండాలని కోరుకుంటాడా? లేదు మేరీ లాంటి వద్దులే అబ్బా ఏమన్నా అంటే అన్నారంటారు. పెళ్లికి ముందే ప్రోగ్రామ్ అయిపోయి ఇతను పుట్టాడు. మరి మామూలుగా అసలు ఏమండి ఇలాగ అక్రమ సంబంధంతో పుట్టినోడిని పరిశుద్ధం అంటారా? ఎవడైనా ఎవడు పుట్టాడు తెల్లదు. ఆ దరిద్రం మన మీద రుద్దుతారేంట్రా? గర్వంగా చెప్తాడు రాముడు ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అని, కృష్ణుడు చెప్తాడు ఐఎమ్ సన్ ఆఫ్ నంద అని, వీడేం చెప్తాడురా బొందా? 4 నాన్నల పేర్లు చెప్పాలి. ఇది అవసరమా మనకి? పోని రక్తమే కార్చాడు అనుకుందాం కాసేపు. అల్లు సీతారామరాజు కంటే గొప్పగా కార్చాడా చెప్పు, ధైర్యంగా కార్చాడా పోని? అల్లు సీతారామరాజు రొమ్ము విరిచి రోదరపడ్డా అని వందే మాత్రం అని గర్వంగా దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు.
ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఒక ఉద్దన్ సింగ్. వాళ్ళు వాళ్ళు హీరోలు అవుతారు కానీ ఈ కుక్కసావు చచ్చినోడు హీరో ఎట్లా అవుతాడు? ఇలా అడిగితే ఏమంటారు తెలుసా? మా వాడు ఉట్టి చచ్చిపోవడమే కాదు లేచేడు అంటారు. సరేరా, వాళ్ళ మాట నిజం అనుకుందాం. ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడురా? ఏం పేరు నీ పేరు? తరుణ్. చెప్పు, మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడని అడిగాను, నువ్వేం చెప్తావు? నేను మా చెల్లేనండి, నాకు అన్నయ్య లేడు. అవునా? మీ అన్నయ్య లేడుగా, కాబట్టి ఇంకా డిస్కస్ చేయకూడదుగా. ఇప్పుడు నేను నువ్వు అలా మాకు అన్నయ్య లేడండి అని చెప్పిన తర్వాత కూడా, మీ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు? మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? మీ అన్నయ్యకి కూడా ఇంకో కారు ఉందా? ఇది అవసరం అంటారండి? అంటే ఇది హంబక్కరే కదండి ఆ బుక్. మీ అన్నయ్య లేడన్నప్పుడు ఆడి పెళ్లి గురించి మాట్లాడడం, లేనోడికి కారు గురించి మాట్లాడడం అంటే చీటింగే కదండి. ఇప్పుడు యేసు లేచాడు అనేది నిజం అనుకుంటే యేసు పుట్టాడు అనేది కూడా ఉండాలిగా. సరే, ఎప్పుడు పుట్టాడు? December 20 కిస్మిస్ చేస్తారా? కిస్మిస్ చేస్తారు కదా, మరి బైబిల్లో ఉందా? మీరు చేస్తున్నారు కాబట్టి అడిగాం. ఇప్పుడు మనం శ్రీరామ నవమి చేస్తామండి, నవమి నాడు పుట్టాడు అని ఎవరు చెప్పారు? రామాయణం చెప్పింది. మరి కృష్ణాష్టమి చేస్తాం, ఎప్పుడు ఎవరు చెప్పారు కృష్ణాష్టమి చేశారని, చేయాలని ఆ రోజు కృష్ణుడు పుట్టాడని భాగవతం చెప్పింది. అవునా? మరి 25 యేసు పుట్టాడని ఎవరు చెప్పారు? అంటే అంబక్కే కదా. ఆడు పుట్టిందే అబద్ధం అయితే, ఆడు సచ్చింది అబద్ధం అయితే, ఆడు లేచింది కూడా అబద్ధమేగా. ఈ అబద్ధం మాకు అవసరమా బాలరాజు? మాకు అవసరమా? అరే, కొండనెత్తిన బంగారు కొండ కృష్ణ భగవాన్ని వదిలేసి, కోదండం ఎత్తిన రామచంద్రమూర్తిని వదిలేసి, రెండు చెక్కల మీద వేసుకు చచ్చిపోయిన దిక్కుమాల్సావు చచ్చి, అది గాడిద మీద ఊరేగించారా? కుక్కర కొట్టినట్టు కొట్టి చెప్పు, మేము కూడా మతం మారిపోతాం రెడీ. ఎరా, నువ్వు కూడా రెడీనా? అదుకో, మా వాడు మా తరుణ్ గారు కూడా ఉన్నాడు, రెడీ మతం మారిపోతాడు. మధ్యాహ్నం హైదరాబాద్లో లెక్చర్ ఇచ్చాను, కానీ వాళ్ళతో ఇది చెప్పడం మర్చిపోయాను. అది ఒకటి అసంతృప్తిగా ఉంది. ఏంటంటే మనం కూడా మతం మారదాం అని చెప్పడం మర్చిపోయాను. అప్పటికే లేట్ అయిపోయింది, ఒక 50 దాకా ఉన్నారు. అయినా పర్లేదు, మనం ఎప్పుడు చెప్తే అప్పుడు మతం మారిపోతారు. అయితే ఒక అమ్మని చూపించాలి, మనం ఇంకేం అడగట్లేదు కదా. బైబిల్లో ఒక మంచి అమ్మని చూపించండి. మేమేం అడిగాం? ఓ మంచి ఫ్యామిలీని చూపించండి. మీ దాంట్లో బొమ్మలు దెమ్మలు తప్ప అమ్మలు ఎక్కడున్నారా? చెప్పండి, ఏముందని మేము బైబిల్ని ఫాలో అవ్వాలి. ఇగో మేము ఇక్కడ ఏదో గణపతిని పెట్టుకున్నామండి, కారులో గణపతిని పెట్టుకున్నాం. గణపతి బప్ప మోరియా, పొలానికి వేద్దాం యూరియా. ఓకేనా? అంతే కదా, రైట్. సరే, నాకు రాముడు ఇష్టం, రాముని పూజ చేస్తా. ఇంకోళ్ళు ఎవరికి అమ్మవారు కనకమహాలక్ష్మి ఇష్టం, పూజ చేస్తారు. కానీ ఈ బొకడా బైబిల్లో ఏమంటారంటే, ఆడి పేరు తెలిసా మళ్ళీ అప్పల నరసింహ తెలుసా నీకు పేరు? తిమోతి అని చెప్పుకుంటాడు. అదే ఎర్రకోతిలాగా తిమోతి అని చెప్పుకుంటాడు. నాకు మొన్న మెసేజ్ చేశాడు, ఒరిస్సాలో ఉంటాడు బెలంపురంలో, ఈవురుడే విశాఖపట్నం వాడే. ఏం పేరు అన్న? తిమోతి. అప్పలనాథ్ అన్న, నాకు తెలిసి నీ పేరు అన్న, ఆధార్ కార్డులో నీ పేరేంటన్న? నేను మారిపోయానండి ఇప్పుడు అని ఆధార్ కార్డు పెట్టాడు. ఆ ముఖం మీద అతని ముఖం తెలియకుండా ఏ బొమ్మ పెట్టాడు, ఎమోజీ. ఇంటి పేరు ఏంటి? ఏదో ఉంది. నేను అన్నాను, మీ అమ్మా నాన్న పెట్టిన పేర్లు లేపేసావు, బాగానే ఉంది, మరి ఇంటి పేరు ఎందుకు వాడుతున్నారా? తిమోతి ఎర్రకోతి ఇంటి పేరు ఎందుకు వాడుతున్నామన్న? ఆన్సర్ లేదు, పనికి మాలిన బైబిల్. ఆన్సర్ కాదు, అది క్యాన్సర్ సమాజానికి. అందుకే చూడు బైబిల్.